కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు ఫ్యూజన్ బ్లాక్స్ స్పీడ్ గా స్టైల్ గా స్ట్రాంగ్ గా మన స్ట్రెంగ్త్ మీదే మన కాన్ఫిడెన్స్ ఆధారపడి ఉంటుంది ఫ్యూజన్ బ్లాక్స్ వీటి స్ట్రెంగ్తే నా కాన్ఫిడెన్స్ ఎందుకంటే ఇది వెదర్ ప్రూఫ్ టెంపరేచర్ కంట్రోల్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన బిల్డింగ్ మెటీరియల్ ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన సిమెంట్ లో ఐరన్ లో దాదాపు 30% వరకు ఆదా చేసుకోవచ్చు ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది ఫ్యూజన్ బ్లాక్స్ విద్యుత్ ఖర్చు కూడా ఆదా చేసుకోవచ్చు ఇది మీ డ్రీమ్ హోమ్ ఛాన్స్ తీసుకోవద్దు చాయిస్ తీసుకోండి ఫ్యూజన్ బ్లాక్స్ కట్టండి బాస్ స్పీడ్ గా స్టైల్ గా స్ట్రాంగ్ గా ఫ్యూజన్ బ్లాక్స్ ఇప్పుడు మన గూడూరు సమీపంలోని తిక్కవరం గ్రామంలో మరిన్ని వివరాలకి సంప్రదించండి 9960-30750 నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. కాకాడ మండలం తూపిలపాలెం సముద్ర తీరంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు చేసి సముద్రపు ఒడ్డున పూజలు నిర్వహించారు. అశేష భక్తజనంతో సముద్ర తీరం కలకలలాడింది. వాకాడు మండలం వాలిమేడ గ్రామంలో వెలిసిన శ్రీ మీనాక్షిదేవి సమేత చొక్కనాదీశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త కోడూరు వెంకట సుబ్బారెడ్డి పద్మమ్మ దంపతుల ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మా ధర్మకర్తల చేతుల మీదుగా స్వామివారికి ఉదయం పూట పంచామృతాలతో అభిషేక కార్యక్రమం, అటు పిమ్మట మధ్యాహ్నం యథావిధముగా పంచమూర్తులతో స్వాముల వారికి అభిషేక కార్యక్రమం, ఇదే విధంగా సాయంత్రం 7 గంటల నుంచి కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. మా గ్రామంలో గత 25 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాలు వరుసగా జరుగుతుంది. చోళరాజుల కాలంలో వెలిసినటువంటి శ్రీ మీనాక్షి సహిత చొక్కనాదీశ్వర స్వాముల వారు ఆది శంకరాచార్యుల వారి చేతుల మీదుగా ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో శ్రావణ మాసంలో శివరాత్రి రోజున ఉగాది రోజు పండగ పర్వదినాల్లో అంతా మా దేవస్థానంలో పూజా కార్యక్రమాలు జరుగుతుంది. దీనికి మేనేజ్మెంట్ వేటూరు శ్రీనివాసులరెడ్డి గారు, తిరుమూరు సురేష్ రెడ్డి గారు కూడా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి. ఈ దేవస్థానం ధర్మకర్త అయినటువంటి కోడూరు వెంకట సుబ్బారెడ్డి గారు, శ్రీమతి పద్మంబ దంపతుల పేరు మీదుగా ప్రతి సంవత్సరం కూడా ఈ శివరాత్రి కార్యక్రమాలు జరుగుతాయి. కోట మండలం పుచ్చలపల్లి గ్రామంలోని శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో ధర్మకర్త సత్తుకుమాటి ఆదిశేషారెడ్డి ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహించారు. Thank you.
పుచ్చలపల్లి గ్రామంలో వేం చేసినటువంటి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అంటే ఇతను స్వయంభూగా వెలిశారన్నమాట. ఈ యొక్క జ్ఞాన ప్రసూనాంబ దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి మన యొక్క పవిత్ర సువర్ణముఖి నదీ తీరంలో వెంచేసి ఉన్నాడు. మనం గాన ఏవైనా కోరికలు కోరుకుంటే అవన్నీ కూడా అన్నీ కూడా సిద్ధిస్తాయి. మనకు ఇతన్ని పూర్వకాలంలో వశిష్ఠుడు, తర్వాత విశ్వామిత్రుడు, తర్వాత అందరూ కూడా ఇక్కడ వచ్చి పూజలు చేసుకున్నటువంటిగా మనకు పురాణాలు అన్నీ కూడా చెప్తూ ఉన్నాయన్నమాట. ఈ యొక్క పుచ్చలపల్లి గ్రామంలో వెంచేసినటువంటి శ్రీ జ్ఞాన ప్రసూనాంబది శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క మహత్యం వల్ల చాలామంది కోరిన కోరికలు కానీ మన అష్టైశ్వర్యాలు కానీ సిద్ధిస్తాయి. వాకాడ్ మండలం తూపిల్ గ్రామంలోని శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు సన్నారెడ్డి చంద్రభూషణ్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. వాకాడు మండలం జువినట్టు గ్రామంలో వెలిసిన శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త తిరుమూరు సురేంద్రరెడ్డి కుమారుడు వేదవ్యాసరెడ్డి చేతుల మీదుగా శివరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాకాడు మండల వైస్ ఎంపీపీ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు తూపిలి చంద్రారెడ్డి పాల్గొన్నారు. నమస్తాయ వ్యాధిన నమోష్టాయ కనిష్టాయ జనమ పూర్వజాయ చ ప్రదూరాయ చౌమిందనే జనమ పద్మినే తమ రోదనే జనమ భిన్మినే చవచినశ్వరే చాయుధినే జనమ స్వాయుధాయ శుభన్వనే జనమ సృత్యాయ చ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు వాకాడు మండలంలో జువినట్టు పంచాయతీలో గల శ్రీ అన్నపూర్ణేశ్వరి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త లేనందున వలన ఆయన తరఫున కుమారుడు గాజలేడు. ఇక ఈడ ఉత్సవ కార్యక్రమాలన్నీ దగ్గరుండి అల్లుడు చంద్రారెడ్డి అందరూ కలిసి చేస్తున్నాం. వాకాడులోని శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. శివాలయం యూత్ సహకారంతో భక్తులకు అన్నదానం చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి పూజలు జరిపారు. అనంతరం రాత్రి స్వామివార్ల కళ్యాణాన్ని వేద పండితులు అత్యంత వైభవంగా జరిపించారు. అవును.
ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం, పూజ కార్యక్రమాలు, శ్రీవారి కళ్యాణోత్సవం, భక్తులు జరిపించుకుంటాము. ఇదంతా మా గ్రామస్తు యువకులు అందరూ కలిసి చాలా సంతోషంగా దిగ్విజయంగా జరుపుకుంటాము. నేదురుమల్లి రామకుమార్ రెడ్డి యూత్ తరపున శివరాత్రి శుభాకాంక్షలు. గత 50-60 సంవత్సరాల నుంచి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ శివరాత్రి వేడుకలు అనేది జరిపించడం జరుగుతుంది. ఎంతో ప్రశిష్టమైన శ్రీ నాగేశ్వర స్వామి కామాక్షి తాయి దేవస్థానం ఇది. పురాతన, చాలా పురాతనమైంది. ఆ పురాతనమైన దాని తర్వాత జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ గుళ్ళన్నీ మొత్తం బాగు చేయించడం, జీర్ణోద్ధారం చేయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా శివాలయం యూత్ ఒక 7-8 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తారు. పూజలు అన్నీ నేదురుమల్లి రామకుమార్ రెడ్డి అంకురైన జరుగుతున్నాయి. కోట గ్రామంలో వెలిసిన శ్రీ కామాక్షిదేవి సమేత సోమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినంను పురస్కరించుకుని ఆలయ అర్చకులు నాగరాజు ఆధ్వర్యంలో విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శంభవే నమః. ఓం శ్రీనాగనే నమః. ఓం శిశుశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం నమః. ఓం శ్రీవిష్ణాయ నమః. ఓం కుండికానాథాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం కలాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం కోట మండలం జరుగుమల్లి గ్రామంలోని శ్రీ సంతానేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామానికి చెందిన పుచ్చలపల్లి శేషురెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంను నిర్వహించారు.
మహాశివరాత్రి పర్వ దిన సందర్భంగా జరుమల గ్రామంలో చేగల దిబ్బ వద్ద ఉత్తరపుల శేషాద్రి ఆధ్వర్యంలో విశేష పూజలు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. కోట మండలంలోని సూర్యశెట్టిపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ లింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో రుద్రాభిషేకాలు జరిపించారు. కైలాసం వెంకటకృష్ణారెడ్డి సహకారంతో అన్నదానం చేశారు. కోట మండలం తిమ్మనాయుడుపాలెం గ్రామంలో శ్రీ సంత కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిట్టమూరు మండలం గుణపాటిపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ కామాక్షి దేవి సమేత వాల్మీకి నాదేశ్వర స్వామి ఆలయంలో
మహాశివరాత్రి వేడుకలలో భాగంగా దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామోత్సవం నిర్వహించారు. అనంత పద్మనాభరెడ్డి, సన్నారెడ్డి వేణురెడ్డి సహకారంతో అన్నదాన కార్యక్రమంను నిర్వహించారు. చిట్టమూరు మండలం పెళ్లకూరు గ్రామంలోని శ్రీ కామాక్షిదేవి సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా రుద్రాభిషేకం చేశారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని వేద పండితుల మంత్రాల మధ్య వైభవంగా జరిపించారు. పర్వతరెడ్డి మధుసూదన్ రెడ్డి సహకారంతో అన్నదానం నిర్వహించారు. చిట్టమూరు మండలం యాకసిరి తిప్పపై వెలిసిన శ్రీ గౌరీ సమేత భూపతేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్త సందోహంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. శివనామ స్మరణాలతో స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. Thank you.
కోట మండలం కొత్తపట్నం గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ పార్వతీదేవి సమేత శ్రీ అగ్రేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకల సందర్భంగా పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఇనమాల వెంకటాద్రి ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమమును నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటం పాట కచేరి వంటి కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. చిట్టమూరు మండలం గుణపాడు గ్రామంలోని శ్రీ కామాక్షి దేవి సమేత వాల్మీకి నాదేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. కొండలపూడి వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పండ్లాభిషేకం చేశారు. అనంతరం గ్రామస్తుల సహకారంతో భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మన స్ట్రెంగ్త్ మీదే మన కాన్ఫిడెన్స్ ఆధారపడి ఉంటుంది. ఫ్యూజన్ బ్లాక్స్ వీటి స్ట్రెంగ్తే నా కాన్ఫిడెన్స్, ఎందుకంటే ఇది వెదర్ ప్రూఫ్, టెంపరేచర్ కంట్రోల్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన బిల్డింగ్ మెటీరియల్. ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన సిమెంట్ లో ఐరన్ లో దాదాపు 30% వరకు ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది. ఫ్యూజన్ బ్లాక్స్ విద్యుత్ ఖర్చు కూడా ఆదా చేసుకోవచ్చు. ఇది మీ డ్రీమ్ హోమ్, ఛాన్స్ తీసుకోవద్దు, చాయిస్ తీసుకోండి. ఫ్యూజన్ బ్లాక్స్ కట్టండి బాస్, స్పీడ్ గా స్టైల్ గా స్ట్రాంగ్ గా. ఫ్యూజన్ బ్లాక్స్ ఇప్పుడు మన గూడూరు సమీపంలోని తిక్కవరం గ్రామంలో. మరిన్ని వివరాలకి సంప్రదించండి 9960303 0750.